డిస్కసింగ్ అబౌట్ ద లాగరిథమిక్ డిక్రిమెంట్ ఆఫ్ ఏ ఆసిలేటర్. సో వాట్ ఈస్ ద లాగరిథమిక్ డిక్రిమెంట్ ఆఫ్ ఆసిలేటర్ అంటే, ద లాగరిథమిక్ డిక్రిమెంట్ ఆఫ్ ఏ డ్యాంప్డ్ ఆసిలేటర్ ఇండికేట్స్ ద రేట్ ఎట్ విచ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది ఆసిలేటర్ డిక్రీజెస్. సో లాగరిథమిక్ డిక్రిమెంట్ ఆఫ్ ది డ్యాంప్డ్ ఆసిలేటర్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే, సో ఎక్కడైతే ఆ ఆసిలేటర్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అవుతుందో, ఏ రేంజ్ దగ్గర ఆ యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అయిందో ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే యాంప్లిట్యూడ్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిందా ఒకటని తెలియజేస్తుంది. డ్యాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే ఏంటంటే, వేవ్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ జీరోకి ఈక్వల్ అవటాన్ని మనం డ్యాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటాము. సో ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది డ్యాంప్డ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈస్ గివెన్ యాస్. సో డ్యాంప్డ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క యాంప్లిట్యూడ్ని మనం ఎలా రాసుకుంటామంటే, ఏ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ నాట్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ. వేరు ఇక్కడ ఈ ఫంక్షన్లోకి వచ్చేసి ఏ అంటే ఏంటంటే యాంప్లిట్యూడ్ అనమాట. ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ అనేది డ్యాంప్డ్ ఫంక్షన్. ఎప్పుడైతే టైం పీరియడ్ అనేది జీరో అవుతుందో అక్కడ మనం యాంప్లిట్యూడ్ని ఎలా రాసుకుంటామంటే, ఏ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ నాట్. సో అలాగే మిగిలిన యాంప్లిట్యూడ్స్ని మనం ఎలా రాస్తామంటే, ఏ వన్ ఏ టూ అంటే వాటి యొక్క టైం పీరియడ్ అంటే టీ అనేది టీ బై టూగా ఉన్నప్పుడు, టైం పీరియడ్ అనేది టీ బై టూగా ఉన్నప్పుడు యాంప్లిట్యూడ్ ఏ వన్ వస్తుంది, అలాగే టూ టీ బై టూ ఉన్నప్పుడు ఏ టూ, అలాగే రెస్పెక్టివ్లీ మిగిలిన యాంప్లిట్యూడ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ టీ అంటే ఏంటంటే టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేటర్. టీని మనం టైం పీరియడ్గా తీసుకుంటాం అన్నమాట. యాంప్లిట్యూడ్ని ఎలా రాసుకుంటామంటే, ఫస్ట్ యాంప్లిట్యూడ్ ఏ వన్ ఈక్వల్ టు ఏ నాట్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ బై టూగా రాసుకుంటాం. ఏ టూ ఈక్వల్ టు ఏ నాట్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా టూ టీ బై టూ. ఏ త్రీ ఏ నాట్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా త్రీ టీ బై టూ అండ్ సో ఆన్. అలా యాంప్లిట్యూడ్స్ మనం రాసుకుంటాం అనమాట ఫ్రమ్ ద అబో ఈక్వేషన్. ఈ ఈక్వేషన్స్ నుంచి ద రేషియో ఆఫ్ టూ సక్సెసివ్ యాంప్లిట్యూడ్స్ కనుక మనం చేసినట్టయితే దాని వాల్యూ అనేది ఇలా వస్తుంది, ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ బై టూ. సో ఇక్కడ ఏ రెండు యాంప్లిట్యూడ్స్ యొక్క రేషియో తీసినా మనకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఆల్ఫా టీ బై టూ అనేది ఉంటుంది. సో అందువల్ల ఏ నాట్ బై ఏ వన్ ఈక్వల్ టు ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు ఏ టూ బై ఏ త్రీ ఈక్వల్ టు అండ్ సో ఆన్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ బై టూ. దీన్ని మనం డి అనే కాన్స్టెంట్ డితో డినోట్ చేసుకుంటాం, దీన్ని డిని కాన్స్టెంట్గా డిటర్మైన్ చేసుకుంటాం. ఇక్కడ ఎందుకు రెండు సక్సెసివ్ యాంప్లిట్యూడ్ యొక్క రేషియోని తీసుకుంటామంటే, అక్కడ ఆ రేషియోగా జరిగే డిక్రిమెంట్ని మనం లాగరిథమిక్ డిక్రిమెంట్ ఆఫ్ ఆసిలేటర్ అంటాం. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, ఈ లాంబ్డా ఈక్వల్ టు డి అని రాసుకోవచ్చు. అప్పుడు హార్మోనిక్ ఆసిలేటర్ని కనుక చూసినట్టయితే, సో ఇక్కడ ఏ నాట్ యాంప్లిట్యూడ్ దగ్గర హై పొజిషన్లో ఉంది, అది అలాగే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ దాని లెంత్ని తగ్గించుకుంటా ఉంది. అంటే యాంప్లిట్యూడ్ యొక్క లెంత్ని గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ జీరో అయిపోయింది అనమాట, టీ ఈక్వల్ టు జీరో దగ్గర జీరో అయిపోతుంది. అలాంటి హార్మోనిక్ ఆసిలేటర్నే డ్యాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్స్ అంటారు. ఇలా ఈ యాంప్లిట్యూడ్ యొక్క లెంత్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవ్వడానికి అంటే న్యాచురల్గా డిక్రీజ్ అయిపోవటాన్ని మనం లాగరిథమిక్ డిక్రిమెంట్ ఆఫ్ ఆసిలేటర్ అంటాం. అంటే ఈక్వల్ టు లాగ్ ఈ పవర్ డి. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, ఈ పవర్ ల్యాండా ఈ లాగ్ ఇటువైపు వస్తే ఎక్స్పోనెన్షియల్ అవుతుంది, ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ల్యాండా ఈక్వల్ టు డి అవుతుంది. దట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది టూ సక్సెసివ్ యాంప్లిట్యూడ్ గివ్స్ ద సేమ్ వాల్యూ. సో మనం ఏ రెండు వాల్యూస్ అంటే ఏ రెండు టూ సక్సెసివ్ యాంప్లిట్యూడ్ యొక్క రేషియో చూసినట్లయితే సేమ్ వాల్యూ వస్తుంది ల్యాండా. సో మనం ల్యాండాని కనుక రాసుకోవాలనుకుంటే ఈ ఎక్స్పోనెన్షియల్ ఇటువైపు వస్తే లాగరిథమ్స్ అవుతాయి. సో ల్యాండా ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ ఏ నాట్ బై ఏ వన్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ ఏ వన్ బై ఏ టూ. అలా మనం ఏ రెండు టూ సక్సెసివ్ రేషియో ఆఫ్ ది టూ సక్సెసివ్ యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ద లాగరిథమిక్ డిక్రిమెంట్ ఆఫ్ ది ఆసిలేటర్. సో మనం దాన్ని రెండు అంటే అక్కడ ఏమవుతుందంటే, మనం రేషియో కనుక రెండు యాంప్లిట్యూడ్ యొక్క రేషియోని తీసుకున్నట్టయితే అక్కడ వచ్చే డిఫరెన్సే అక్కడ ఆ వేవ్ యాంప్లిట్యూడ్లో జరిగే డిక్రిమెంట్ అనమాట. సో అది న్యాచురల్గా జరుగుతుంది. సో దాన్ని ల్యాండా ఈక్వల్ టు లాగరిథమిక్ డిక్రిమెంట్ ఆఫ్ ది ఆసిలేటర్ ఎలా రాస్తామంటే, ల్యాండా ఈక్వల్ టు లాగ్ ఈ ఆఫ్ ఏ నాట్ బై ఏ వన్ ఈక్వల్ టు లాగ్ ఈ ఆఫ్ ఏ వన్ బై ఏ టూ. అలాగే మిగిలిన యాంప్లిట్యూడ్స్ కూడా రాస్తాము.
The natural logarithm of the ratio of two successive amplitudes during the time intervals T by 2 is called logarithmic decrement of the oscillator. So natural ga jarige logarithmic decrement ante rendu successive amplitude madhya ratio anamata time interval lo jarige ratio ni manam logarithmic decrement of the oscillator ante. Thanks for watching. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాప్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియోస్.